హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండ్ ఇవాళ కూడా ఒక వీడియోతో వచ్చేస్తానని నిన్న చెప్పాను కదా, చెప్పినట్టుగానే వీడియోతో వచ్చేసాను. అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఇప్పటివరకు చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, చాలా ప్లేసెస్ అలాంటివి చూపించడానికి ట్రై చేశాను, చూపించాను, కానీ మా ఊరు మీకు ఎప్పుడు చూపించలేదు. చూసారా, మా ఊరు గురించి చెప్తుంటేనే వాయిస్లో ఒక రకమైన ఎక్సైట్మెంట్, ఒక రకమైన ఉత్సాహం అంటారే అది వచ్చేస్తుంది. అదేదో కాదు, మా తెనాలి అంటే మా ఊరు నుంచి కరెక్ట్గా 10 నిమిషాలు అన్నమాట తెనాలి. సో మేము ఏం కొనుక్కోవాలన్నా ఏం చేయాలన్నా ప్రతి దానికి మేము చిన్నప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్తామంటే తెనాలే వెళ్తాము. ఇప్పటికీ స్టిల్ నేను చాలా షాపింగ్ తెనాల్లోనే చేస్తాను. కొన్ని కొన్ని వస్తువులు అక్కడ చాలా బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి, చాలా తక్కువ ధరలో వస్తాయి. ఇంకా అదొక మంచి థ్రిల్లింగ్ అన్నమాట ఎక్స్పీరియన్స్. సో నేనైతే ఒక 4 రోజుల క్రితం వెళ్ళాను. మా ఊర్లో మేము ఒక పూజ చేయించుకున్నాం అన్నమాట. ఆ పూజకు కావాల్సిన సామాన్లు అండ్ ఇంకా సమ్మర్ కదా, ఇంకా పిల్లలకు కూడా ఏమన్నా షాపింగ్ అది చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను. అక్కడ ఏంటంటే మార్కెట్ ప్లేస్ అంతా ఒక్క చోటే ఉంటుంది. దాన్ని షరాఫ్ బజార్ అని, ఉప్పు బజార్ అని, గంగానమ్మపేట అని, గాంధీ చౌక్ అని, రత్నటాకీస్ అని, వేదా డీలక్స్ రోడ్ అని రకరకాల పేర్లు చాలా ప్లేసెస్ ఉంటాయి. అన్ని ప్లేసెస్లో మనకి షాపింగ్కి చాలా మంచివి దొరుకుతాయి, అన్ని ఎవ్రీథింగ్ A to Z. అయితే ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయ్యే దగ్గర ఒక బిల్డింగ్ ఉంటుంది, మార్కెట్ ఐ మీన్ కూరగాయల షాపులు అవన్నీ ఉండేది. అక్కడ రామాలయం ఉంటుందన్నమాట. సో రాములవారి కళ్యాణం చేశాక శ్రీరామనవమికి పందిళ్ళు వేస్తారు, ఆ పందిళ్ళు అలా ఉంచేస్తారనమాట. సో ఈ నెల మొత్తం, ఈ సమ్మర్ సీజన్ మొత్తం ఆ పందిళ్ళు అలా ఉంచుతారు. సో షాపింగ్కి వచ్చే వాళ్ళకి కాళ్ళు కాలకుండా, తల మీద వేడి తగలకుండా ఆ పందిళ్ళు అలా ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఇదైతే గుడివాడ హనుమంతరావు కొట్టు అంటారు, చాలా ఫేమస్ పచారీ సామాన్లు కొట్టు. అక్కడ నేను షింట్లోకి హోమ్ మేడ్ షాంపూ చేయడానికి భవిష్యకి కొన్ని వస్తువులు అయిపోయాయి అన్నమాట, కుంకుడుకాయలు, శీకాకాయ ఇలాంటివి. సో అవి విజయవాడలో ట్రై చేస్తే నాకు శీకాకాయ అక్కడ దొరకలేదు. సో ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి అక్కడ చూస్తే టక్మని దొరికేసింది. రోడ్డు మీదే, రోడ్డు పక్కన చిన్న చిన్న ప్లేసుల్లో ఇలా పువ్వులు అమ్ముతారు, ఆకుకూర అమ్ముతారు. అసలు పువ్వులు ఉంటాయి, ఎంత బాగుంటాయో. ఇంకా రాములవారి కళ్యాణం జరిగింది కదా, దానికోసం పెట్టిన బొమ్మల షాపులు ఇంకా తీయలేదు. సో నేను అక్కడ అశ్వత్కి ఒక హెలికాప్టర్ బొమ్మ కొన్నాను, వాడు రోజు అడుగుతున్నాడు అనమాట, అనుకోకుండా అలా కనిపించింది. సో రోడ్డు పక్కనే అది. ఇంకా మార్కెట్లో వచ్చేసి మనకి 4-వీలర్ వెహికల్స్ అలౌ చేయరు, చాలా దూరంలోనే పార్క్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు 4-వీలర్తో మనం వెళ్ళినా కూడా అంత తిరగలేము, ఇట్లా నడుచుకుంటూ వెళ్తేనే ఎవ్రీథింగ్ చూసి కొనుక్కోవచ్చు. ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, అసలు పువ్వులు, పువ్వులు అయితే అసలు ఇంకా అల్టిమేట్ ఉంటాయి. రోడ్డు పక్కన పెట్టుంటాయి ఇట్లా కనకాంబరాలు, మల్లె పువ్వులు, విరజాజులు, అన్ని ప్యాకెట్లు అలా వేసి మాలలు గట్టి పెట్టుంటాయి. అసలు అవి చూస్తుంటేనే ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందో. సో స్టార్టింగ్లో అన్ని బట్టల కొట్లు ఉంటాయి, చిన్న చిన్న గోల్డ్ షాపులు ఉంటాయి, ఇంకా సైడ్ సందులు ఉంటాయి అన్నమాట. ఇదైతే నేను మెయిన్ రోడ్డు చూపిస్తున్నాను మార్కెట్లో లోపలికి వెళ్ళాక. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్కి రైట్కి రోడ్లు ఉంటాయన్నమాట. ఆ రోడ్లలోకి వెళ్తే చాలా చాలా షాప్స్ ఉంటాయి, బట్టలవి కానివ్వండి, సామాన్లు కానివ్వండి, రెగ్యులర్గా మనం వాడుకునే సరుకులు అమ్మే షాపులు కానివ్వండి, గోల్డ్ షాప్, మేము ఎప్పుడు గోల్డ్ కొనే షాప్ ఇక్కడే ఉప్పు బజార్ అంటారు దాన్ని, ఆ ఉప్పు బజార్లో ఉంటుంది వైష్ణవి జ్యువెలర్స్ అని. మేము ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇంకా చిన్న 1 గ్రామ్ ఐటెం కొన్నా కూడా అక్కడే కొంటారనమాట. అండ్ నాకు కొనుక్కున్న జ్యువెలరీలు కూడా చాలా వరకు అక్కడి నుంచే ఉంటుంది. సో అక్కడికి వెళ్తే కూడా రోడ్డు మీద మనల్ని ఎవరో ఒకళ్ళు పలకరిస్తూనే ఉన్నారనమాట గుర్తుపట్టి. మేమైతే ఇక్కడ బట్టల షాపింగ్కి వెళ్ళాము. బట్టల షాపింగ్ అంటే నేను ఐ మీన్ నాకు కొనుక్కోవడానికి ఏం కాదు, గుళ్ళో పూజ ఉంది కదా, గుళ్ళో పూజ ఉందని చెప్పి నేను వచ్చానని చెప్పాను కదా. ఆ పూజలో ఆ గుడిలో అమ్మవారికి కట్టడానికి చీర తీసుకోవాలని చెప్పి వెళ్ళాలంటే ఇంక అక్కడ చీర తీసుకోవడానికి అని వెళ్ళామన్నమాట. ఈ షాప్కి ఎప్పుడు వెళ్ళలేదు. మామూలుగా మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే షాపులు చాలా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే మరి డిఫరెన్స్ మరి ఆ షోరూమ్ వల్ల వస్తుందో ఎక్కడ వస్తుందో నాకు తెలీదు. విజయవాడలో 7,000-8,000కి దొరికే చీర సేమ్ చీర 2,000 అలా తక్కువలో మనకి తెనాల్లో దొరుకుతుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే అలా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఒక చీర నేను విజయవాడలో 5,500 తెనాల్లో 5,500కి నేను కొనుక్కున్న చీర, సేమ్ శారీ, సేమ్ ఫ్యాబ్రిక్, అసలు జిరాక్స్ కాపీ చీర, విజయవాడలో 8,200 కో 8,300 కొనుక్కున్నాను మాకు చెప్తే చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట. అంత
డిఫరెన్స్ ఉంటుందా అని. ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద షోరూమ్లు ఉంటాయి, చాలామంది ఎంప్లాయీస్, ఏసీ షోరూమ్స్, ఆ మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి. అక్కడ వచ్చేసరికి ఎంత కాస్ట్లీ చీర అయినా షాపులు చిన్నగా ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ స్పేస్లో తక్కువ, ఐ మీన్ వర్కర్స్ కూడా అంత ఎక్కువ మందిని పెట్టుకొని ఓ హడావిడిగా, చూడటానికి హడావిడిగా ఉండదు, లోపల మ్యాటర్ చాలా ఉంటుంది. అదే ఇక్కడ అనుకోండి విజయవాడలో, చూడటానికి బో ఎక్కువ హడావిడి ఉంటుంది లోపల విషయం కన్నా కూడా. బయటకు షాపులు చాలా హైఫైగా ఉంటాయి కదా. సో తెనాల్లో వచ్చేసి అలా కాదు. ఏంటంటే చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి షాపులు, కానీ లోపలికి వెళ్తే చీరలు చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చీర వచ్చేసి 1500 అన్నమాట. నా ముందున్న పెసర పచ్చకి ఆ బార్డర్ ఉన్న చీర 1500. సేమ్ చీర నేను 4000-3500 విజయవాడలో కూడా చూశాను. సో నాకు అసలు ఆ రేట్లు చెప్తుంటే, ప్రైస్లు చెప్తుంటే, అంటే నేను ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది తెనాల్లో షాపింగ్ చేసి, ఆ ప్రైసులు చెప్తుంటే నేను అన్నిటికీ అవాక్ అవుతా ఉన్నా అనమాట. ఏంటి ఇప్పుడు ఆయన పెడుతున్న చీర ఉంది కదా బాక్స్లో, ఆ చీర వచ్చేసి 800 అబ్బా, 800 రూపీస్. క్లాత్ ఎంత బాగుందో నేను అసలు ఎంత వండర్గా ఫీల్ అయ్యాను. అసలు 800 ఏంటి, ఆ చీర ఏంటి, చీర చాలా బాగుంది, క్లాత్ బాగుంది, పోనీ 800 కదా అని చెప్పి అన్న మరి చీప్గా ఉందా క్లాత్ అంటే అలా కాదు, చాలా బాగుంది. అసలు నాకు అన్ని వండర్గా అనిపించి నేను తీసి చూశాను. అండ్ నేను ఒక చీర తీసుకున్నాను, యాక్చువల్లీ ఆ తీసుకున్న చీర క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. నేను ఒక పింక్కి, మంచి పింక్కి గ్రీన్ కలర్ బార్డర్ శారీ తీసుకున్నాను అనమాట, అది గుళ్ళో అమ్మవారికి కట్టడానికి. సో ఆ చీర క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో ఇక్కడైతే ఇట్లా చీరలు చూసాము, తర్వాత ఇంకో షాప్కి వెళ్ళి భవిష్యకి నైట్ డ్రెస్లు అట్లా ఏవో ఉంటే అవి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంకోటి MBR షాపింగ్ మాల్ అని చెప్పి. అసలు ఎన్ని షాపులు వచ్చేసాయో తెనాల్లో, ఇంతకుముందు నేను వెళ్ళిన తెనాలికి, అంటే నేను తెనాలి వెళ్తున్నా కానీ ఏదన్నా గోల్డ్ షాప్లో పని ఉంటేనో లేదా వేరే ఇంకేదన్నా చిన్న చిన్న పనులుంటే చూసుకోవడానికే కానీ ఇట్లా మొత్తం తిరిగింది అయితే చాలా తక్కువ. ఇక్కడైతే ఇక్కడ చూడండి స్నాక్స్ చేస్తున్నారు, జిలేబీ, కాసన్న కారపూస. ఆ కారపూస దూసేది చూడటానికి చాలా వెరైటీగా అనిపించింది. ఇది గాంధీచౌక్ ఏరియా అంటారనమాట, 4 రోడ్ జంక్షన్. ఒకవైపుకి వెళ్తే రత్నటాకీస్, ఒకవైపుకి వెళ్తే గాంధీచౌక్, ఒకవైపుకి వెళ్తే ఏమంటారు రైతానగర్ వెళ్ళే రోడ్డు, ఒకవైపుకి వెళ్తే మార్కెట్ రోడ్డు, అలా వస్తాయి. ఇది వచ్చేసి తెనాలి ఫేమస్ కన్యగా పరమేశ్వరి అమ్మవారి గుడి అనమాట. చాలా చాలా ఫేమస్, చాలా ఓల్డ్, నా ఎప్పటి నుంచో ఉందంట. అది కూడా డెవలప్ చేసినట్టున్నారు. అండ్ తెనాల్లో ఇంకోటి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మేము కొనుక్కొచ్చుకునేది జిలేబీ, జిలేబీ కొట్టుల రోడ్డు అని ఉంటుంది. ఆ రోడ్ వచ్చేసి చాలా ఫేమస్ జిలేబీకి. తెనాలి జిలేబీ అంటే చాలా బయట కూడా చాలా పేరుంది. ఇప్పుడంటే అందులో అక్కడ 2 రకాల జిలేబీ దొరుకుతుంది, నల్ల బెల్లంతో చేసే జిలేబీ, మామూలు బెల్లంతో చేసే జిలేబీ అరిసెల బెల్లంతో. అయితే అక్కడ ఇప్పుడు ఇంకా చాలా మారిపోయింది. ఇంతకుముందు వచ్చేసి ఆ జిలేబీ చుట్టలు, ఆ రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ ఇంత లావుండేదో, అలా కొరుకుతుంటే నోట్లోంచి అది విరిగి జ్యూస్ అలా పాకం బయటకు వచ్చేస్తూ ఉండేది, అంత జ్యూసీగా ఉండేవి. ఇప్పుడు కొంచెం అంతే కదా టైం పోను కొన్ని కొన్ని మారుతాయి ఉంటాయేమో. కేజీ జిలేబీ 180 రూపీస్ అంట. సో నేను వెళ్ళినప్పుడు అప్పుడే వేస్తున్నారు ఫ్రెష్గా. సో మేము ఒక 1.5 కేజీ జిలేబీ, ఇంకొక 1/2 కేజీ మడత కాజాలు, అట్లా కొన్ని ఇంట్లో వచ్చేవాళ్ళు ఉన్నారు, మా పక్కన ఆంటీ వాళ్ళు, వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారులే ఇద్దాం పెడదాం అన్నట్టుగా జిలేబీ అను మడత కాజాలు తీసుకున్నాం అనమాట. సో చూసారు కదా ఏ ఫుడ్ అయినా వండటం ఒక ఆర్ట్ అబ్బా, ఇది చిన్నదో పెద్దదో ఏదన్నా కానివ్వండి. సో అది, సో ఇంకా మేము అట్లా తిరుగుతూ ఉంటే ఇంకా అప్పుడు నెక్స్ట్ డే ఫుల్ మూన్ అనమాట, చాలా మంచిగా మూన్ కనిపిస్తూ ఉంది. ఇంకా తిరుగుతూ అన్నీ కొనుక్కుంటూ అలా చూసుకుంటూ వస్తే ఇంకో రోడ్డుకి తీసుకొచ్చింది మా అమ్మ, ఉప్పు బజార్ అంటారు దీన్ని. ఈ రోడ్లో వచ్చేసి పెళ్ళిళ్ళకు కానివ్వండి, ఇంట్లో వస్తువులు కానివ్వండి, లేదా డెకార్ ఐటమ్స్ ఇట్లాగండి, ఇట్లా పెళ్ళిళ్ళలో ఫ్రూట్స్ అవన్నీ పెట్టిస్తారు కదా, లగ్నపత్రిక రాసుకున్నప్పుడు పెళ్లి కూతురికి ఇవ్వడానికి ఫ్రూట్స్ పెట్టేసి కవర్లు వేసేసి అట్లా వాటికి కావాల్సిన A2Z అనమాట, పెళ్ళిళ్ళకి కావాల్సిన సామాన్లు, నెక్స్ట్ భోజనాలకు కావాల్సిన సామాన్లు లైక్ ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు ఇలాంటివన్నీ డిస్పోజబుల్స్ దొరుకుతూ ఉంటాయి కదా అవి, అసలు అవన్నీ సమస్తం అసలు అక్కడక్కడే తిరిగినట్టుంటుంది. కానీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఎటు చూసినా అబ్బాయి ఇది మనకు అవసరం, అబ్బాయి ఈసారి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ షాప్ గుర్తుపెట్టుకోవాలి, ఒకదానికోసం ఒక ప్లేస్కి, ఒకదానికోసం ఒక ప్లేస్కి అలా తిరుగుతూ వెళ్లకుండా ఒక 4 గంటలు టైం స్పెండ్ చేస్తే ఒక ఇంటికి లేదా ఒక ఫంక్షన్కి లేదా ఏదన్నా కానివ్వండి అకేషన్ కావలసిన సామాన్లన్నీ మొత్తం కొనుక్కోవచ్చు.
ఎట్ ద సేమ్ టైం ఆ కొనుక్కునేవి కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్తో మనం సాటిస్ఫైడ్ ప్రైస్ అన్నమాట. ఎక్కడో ఎందుకు ఈ సర్కిల్ షాప్ చూస్తున్నారు కదా, ఈ షాప్కి వెళ్ళాము. ఇందులో మేము గుళ్ళో చక్కెర పొంగల్ ఈ ప్రసాదానికి ఇద్దాం అనుకున్నాము. సో ఆ ప్రసాదానికి కావాల్సిన సామాన్లు అండ్ ఇంకా నేను కూడా ఏవో సోప్స్ అలాంటివి ఏవో తీసుకున్నా. మొత్తం తీసుకున్నాక బిల్ ఎంత అని అడిగితే నేను ఒక ప్రైస్ ఎక్స్పెక్ట్ చేశా. ఆయన చెప్పిన బిల్లుని అక్కడ కూడా అవాక్కాయి అనమాట, అంతేనా అని చెప్పి. సో తర్వాత అక్కడ నుంచి కొంచెం దాహంగా అనిపిస్తే సుగంధ ఉంటుంది కదా, సమ్మర్లో కంపల్సరీ తాగుతాం తెనాల్లో. చూడండి అతను కలుపుతూ ఉంటే నేనేదో వర్షం కోసం ఎదురు చూసే చకోర పక్షిలాగా అది ఎప్పుడు ఇస్తాడా ఆయన అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. సో బాగా స్వెట్టీగా అనిపించి దాహంగా అనిపించినప్పుడు ఎక్కడ ఏంటి అనేది ఆలోచించకుండా ముందు అసలు తాగేస్తాం అనమాట, తినేస్తాం. ఆకలి వేసినప్పుడు ఆకలి రుచి ఎరగదు అంటారు చూసారా, అట్లా తెనాల్లో ఇది చాలా ఫేమస్ కూడా. సుగంధ అనేది చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడల్లా సమ్మర్ సీజన్లో వెళ్తే ఆ సుగంధ లిక్విడ్ 1 బాటిల్ కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకొని ఇంట్లో మేము ఎప్పటికప్పుడు లెమన్ వాటర్ లేదంటే సోడా అలాంటిది వేసుకొని ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ అలాంటివి ఇవ్వకుండా ఆల్రెడీ మనం ఒక ఫ్రూట్ స్క్వాష్ రెసిపీస్ చూపించాను కదా, అవి కానీ ఇవి కానీ కల్పిస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత పువ్వుల దండలు కొనుక్కున్నాము, తర్వాత విడి పువ్వులు కొనుక్కున్నాము. వేటికవి ఒక్కో చోట పెట్టుంటే ఇక్కడ మల్లెపూలు వచ్చేసి వడ్లపూడి ఆ ఏరియా నుంచి వస్తాయి అన్నమాట. జడ మొగ్గలను దొరుకుతాయి, గుండు మల్లెపూలను దొరుకుతాయి, రౌండ్ మల్లెపూలను దొరుకుతాయి, అసలు ఆ జడ మొగ్గలను దొరుకుతాయి. అవి పువ్వు కూడా చూడటానికి షేపు ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, అసలు ఎంత వాసన ఎంత బాగుంటాయో. ఇంకోటి ఈ తెనాలి సరౌండింగ్స్ ఏరియాల్లో తమలపాకులు తోటలు ఉంటాయన్నమాట, నేను చిన్నప్పుడు కూడా చూశాను. సో చాలా మంచి తమలపాకులు వస్తాయి ఇక్కడ మార్కెట్లోకి. నేను ఎలా చెప్తున్నానంటే మేము ఇక్కడ మామూలుగా లోకల్గా రెగ్యులర్గా మేము కొంటానే ఉంటాం ఇంట్లోకి. ఒక కట్ట తమలపాకులు తెస్తే అందులో ఆల్మోస్ట్ ఒక 60% ఆకులు చిల్లులుండో చినిగిపోయో పాడైపోయో వాడటానికి పనికి రాకుండా ఉంటాయి. నేను ఎప్పుడన్నా తెనాలి వచ్చినప్పుడు ఇలా ఏదైనా పని మీద ఇక్కడ నుంచి కొనుక్కెళ్తాను కదా పూజకి, ఒక్క ఆకు 100 ఆకుల్లో మ్యాక్సిమం ఒక 5 ఆకులు కూడా పాడైపోయి తీసేసే ఉండవు తెలుసా. అది అసలు నాకే అనిపిస్తుంది ఏంటి ఇంత డిఫరెన్స్ ఉంటుంది, ఏంటంటే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు చక్కగా ఏరి కట్టలు గట్టి పెడతారు. ఎందుకంటే నేను విజయవాడలో తెచ్చి నేను చాలాసార్లు చూసాను, చినిగిపోయి చాలా డ్యామేజ్లు అయిపోయి తీసేసిన ఆకులు బోల్డన్ ఉంటాయి, కానీ అక్కడ అలా ఉండదు. సో నాకు అది చాలా నమ్మకం, బాగుంటాయి, చాలా బాగుంటాయి. అంటే మా ఊరని చెప్పట్లేదండి, నిజంగానే చెప్తున్నా. సో మనం ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. మా అమ్మ ఎప్పుడు అందుకే అంటూ ఉంటుంది, నువ్వు విజయవాడలో షాపింగ్లు చేయబాక, విజయవాడలో ఎక్కువ కొనుక్కోబాక, తెనాలిరా, తెనాల్లో అయితే చౌకగా వస్తాయి, తక్కువలో వస్తాయి, మంచిగా వస్తాయి, ఇక్కడైతే ఇంకా దొరికితే ఎక్కువ కొనుక్కోవచ్చు అట్లేదు అని. అయినా కూడా ఏంటంటే అబ్బా ప్రతిసారి ఏం వెళ్తాంలే అని చెప్పి వెళ్ళం, కానీ నిజంగా దొరుకుతాయి. మల్లెపూలు చూసారా ఎంత ఒత్తుగా కట్టారో, మరువం కనకాంబరాలు మల్లెలు వేసి కట్టారు. విజయ్ మాకు ఇక్కడ 20 రూపాయలు, పండగ సీజన్లో అయితే 30 రూపాయలు చెప్తున్నారు మూర. సమ్మర్ వచ్చినా కూడా అంతంత రేట్లు చెప్తున్నారు. అక్కడైతే పెద్ద డబ్బా పువ్వులు 10 రూపాయలు ఉంట డబ్బా, మూర పువ్వులు అంత ఒత్తుగా కొట్టినాయి, 10 రూపాయలు చెప్పారు. నేను 15 మూరలు అట్లా తీసుకుంటానంటే నాకు తక్కువకి ఇచ్చారనమాట 7 రూపాయలకే. సో చూడండి ఎంత డిఫరెన్సో, 20 రూపాయలు ఎక్కడ, 30 రూపాయలు ఎక్కడ, 7 రూపాయలు అక్కడ. అందులోనూ చాలా ఒత్తుగా, ఎంత ఒత్తుగా కట్టారో పువ్వులు, ఎంత బాగున్నాయో అసలు. తర్వాత పువ్వులు కొనుక్కున్నాము, విడి పువ్వులు కొనుక్కున్నాము. అండ్ గుళ్ళో పూజ ఉంది అన్నా కదా, ఆ గుళ్ళో ప్రసాదాలు పెట్టడానికి ప్లేట్స్ అలాంటివి కొన్ని అవసరం కదా, సో అలాంటివి అవన్నీ కొనుక్కొని ఆ మార్కెట్ స్టార్టింగ్లో కొంచెం పార్కింగ్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ మంది 4-వీలర్స్ అలా వేసుకొచ్చిన వాళ్ళు అక్కడే పెడతా ఉంటారు. సో మేము కూడా కారు అక్కడే పెట్టుకొని కొన్ని కొనుక్కోవడం, కొనుక్కునేవన్నీ సాయికి అభికి ఇస్తే వాళ్ళు కారులో పెట్టి రావడం, మళ్ళీ కొన్ని అలా చేసుకోవడం అట్లా చేస్తా చేశాము. దాని తర్వాత అరటిపళ్ళు డజన్ 25 రూపాయలు మాకు, అది కూడా అసలు నాకు ఎంత బాగున్నాయో కాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. పండగ రోజుల్లో అయితే మామూలు అరటిపళ్ళు కూడా 60 రూపాయలు డజన్లు చెప్తున్నారు, 25 రూపాయలకి ఇచ్చారు డజన్ కాయలు. మేము 125 కాయలు కొంటే అసలు ఎంతో బిల్లు అవ్వలేదు. అది కూడా మా అభి అలా నోరెల్లబెట్టి చూస్తాం అంటారే, అందులో మా అమ్మ బేరం చూస్తే అసలు ఎవరైనా నోరెల్లబెట్టాల్సిందే, ఎందుకంటే అసలు టూ మచ్ ఉంటుంది అన్నమాట బేరం. మా అమ్మ బేరం చేసేటప్పుడు మేము పక్కన నుంచి అబ్బా, ఎందుకంటే అమ్మే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఏంటి మరి ఎంత ఇలా అడుగుతున్నారని చెప్పి. కానీ ఆ మా అమ్మ అడగడము అవతల వాళ్ళు ఇస్తారు కూడా, మేము అడిగితే మా మొహాలకి అసలు ఎవరో ఎవరో, కానీ ఆమె అడుగుతుంది కొని తెస్తుంది కూడా, అట్లా తెస్తుంది. అది కూడా బేరం చేయడం కూడా ఒక ఆర్ట్ అంటారని చెప్పి మా అమ్మ లాంటి వాళ్ళని చూస్తేనే నాకు అర్థమవుతుంది సమ్టైమ్స్. సో తర్వాత మేము అరటిపళ్ళు కూడా కొనుక్కున్నాము. సో అట్లా
ఒక్కోటి ఒక్కోటి కొనుక్కుంటూ కొనుక్కున్న చోటల్లా మీకు మా ఊరు చూపిద్దాం చాలామందికి. మా నేను చిన్నప్పుడు నేను కొన్ని వందల సార్లు వెళ్ళి ఉంటాను చిన్నప్పటి నుంచి. వందల సార్లు ఏముంది, నేను 5 ఇయర్స్ చదువుకున్నాను కదా తెనాల్లోనే. సో 5 ఇయర్స్ చదువుకున్నంటే రెగ్యులర్గా వెళ్ళుంటాం కదా కాలేజీకి. సో అది, సో అదంతా మీకు చూపించాలనుకున్నాను. యాక్చువల్లీ మా కాలేజ్ వైపు కాదు ఇది, మా కాలేజ్ ఇంకో వైపు ఉంటుంది. సో ఇక్కడైతే మేము మామిడికాయ పచ్చడికి కాయలు మా అమ్మ ఎక్కడి నుంచి తెస్తుంది అనమాట, తెప్పిస్తుంది. చాలా బాగుంటాయి అంట మామిడికాయలు. సో నేను ఉసిరికాయ పచ్చడి పట్టడానికి నాటు ఉసిరికాయలు కానివ్వండి, మామిడికాయ పచ్చడి పట్టడానికి సీజనల్గా కొన్ని టైంలో చిన్న రసాలు కొన్నిసార్లు జలాలు అలా వస్తూ ఉంటాయి. సో సీజన్ బట్టి కాయలు తెప్పించి పడతా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫుడ్స్లో మామిడికాయ పచ్చడి కూడా ఫ్రెష్ స్టాక్ ఒక 1 వీక్లో వస్తుంది మా పికిల్. సో ఎవరైనా ఆ మామిడికాయ పచ్చడి కానీ ఇంకా వేరే వేరే ఈ సీజనల్ పికిల్స్ కానివ్వండి, రెగ్యులర్గా దొరికేవి కానివ్వండి, ఏవి కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, సో దానికి వాట్సాప్ చేయండి. సో ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి సీజన్ కాబట్టి దాని గురించి పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ తర్వాత కూరగాయలు కొనుక్కున్నాము, అప్పటికి మళ్ళీ దాహం వేసిందబ్బా. దాహం వేసేసరికి అక్కడ ఒక సుగంధ మీద ఉంది. సో మనకి ఎక్కడ సుగంధం కనిపడితే అక్కడ ఆగిపోతాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి సాయి వాళ్ళ మా అమ్మ అందరూ సుగంధద అయితే నేను వచ్చేసి కటోరా అని ఉంటుంది కదా, స్టోన్ లాగా ఉంటుంది, నీళ్ళలో వేస్తే ఉబ్బుతుంది లైక్ జెల్లీ లాగా, అది చాలవ శరీరానికి, అది అను బాదం పాలు మిక్స్ అనమాట చేసి ఇచ్చాడు అతను. అసలు ఎంత బాగుందో ఎలా ఉంటుందో, నేను ఎప్పుడు తాగలేదు ఇది, నేను ఎప్పుడు సుగంధే తాగుతాను. సో వన్స్ తాగాక నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎంత టేస్ట్ గా ఉందనేది. సో అయిపోయి షాపింగ్ అంతా పూర్తి చేసుకొని ఇంకా రిటర్న్ అనమాట ఇది. ఇది యాక్చువల్లీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్. అవతల వైపు రోడ్లోంచి లోపలికి వెళ్తే ఇవతల వైపు నుంచి బయటకు వస్తాం అనమాట. సో ఈ ఎంట్రన్స్లో కూడా ఇట్లా సపోటాలు, మట్టి కుండలు, మట్టి సామాన్లు అమ్మేవి, నెక్స్ట్ పెళ్ళిళ్ళలో రంగులు రంగులు కుండలు లాంటివి అలా అమ్ముతూ ఉంటారు కదా ఆ కుండలు అవి అమ్మేవి, అరటిపళ్ళు, మల్లె పువ్వులు, ఆకుకూరలు ఎక్కువ శాతం అండ్ డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు కదా, అవన్నీ స్టార్టింగ్లో ఉంటాయన్నమాట. అండ్ పక్కకి ఇంకొక రోడ్డు ఉంటుంది సైడ్కి, ఇక్కడ అక్కడ వచ్చేసి నాన్ వెజ్ మార్కెట్ ఉంటుంది. నేను అది యాక్చువల్లీ అప్పటికే టైం 8 అయిపోయింది, మేము మళ్ళీ ఊర్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ గుడికి వెళ్ళి చీర ఇవ్వాలి కట్టడానికి అని చెప్పి లేట్ అయిపోతుందని చెప్పి అవన్నీ నేను చూపించట్లేదు. ఇక్కడ చూసారా కత్తులు, కత్తిపీటలు, మానికలు, మన పల్లెటూళ్ళలో కొలతలు కొలుస్తారు కదా సాలెడు, గిద్దెడు, మానెడు అని చెప్పి ఆ గిన్నెలు సాలెడు చూపించే గిన్నె అవి చూపించే గిన్నెలు అవన్నీ అమ్ముతున్నారనమాట. సో మేమేమో ఇంకంతా పూర్తి చేసుకొని ఇట్లా రోడ్ దగ్గరికి వచ్చి ఉంటే లోపల ఒక్క నిమిషం వెహికల్ ఆపినా కూడా బోల్డ్ అంత ట్రాఫిక్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి మేము వచ్చి ఇక్కడ అన్నీ కొనుక్కొని రెడీగా ఇక్కడ నుంచొని ఉంటే అవి వాళ్ళు వచ్చారు, ఇంకా మేము వెహికల్ ఎక్కి వచ్చేసామన్నమాట. సో ఇది మా తెనాలి. మా తెనాలి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.